हेलो एवरीवन, वेलकम टू सिंधु श्रीज किचन। इवाल मनम दोंडकाय पकोड़ी करी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा मनम दोंडकायल नीट गा वाश चेसुकोनी इला चीलकल्लागा कट चेसुकोनी पेट्टुकोवाली। इप्पुडु मनम दोंडकाय मुक्कलकी सरिपडंत उप्पु वेसुकोवाली। नेक्स्ट कारं वेसुकोवाली, కొంచెం పసుపు, నెక్స్ట్ శనగపిండి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, జస్ట్ ముక్కలకి పడితే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు 4 to 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి పట్టింది. నెక్స్ట్ కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. దొండకాయ ముక్కల్లో ఉన్న తడితోటే మనకి ఇదంతా మిక్స్ అయిపోతుంది, లేదు అనుకుంటే కొంచెం చేయి తడుపుకుంటే సరిపోతుంది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది పకోడీ కన్సిస్టెన్సీ. మనకి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు మనం పకోడీలా వేసేసుకుందాం. ఇక్కడ మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ముక్కలన్నిటిని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో కొంచెం వేరుశనగ పప్పులు అండ్ కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వాటిని పకోడీలో కలిపేసేయండి. ఇప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్స్ చిల్లీ వేసి కొంచెంసేపు ఫ్రై చేయండి. కి సరిపోను సాల్ట్ అండ్ పసుపు వేసి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. నెక్స్ట్ మనం అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని నెక్స్ట్ 3 to 5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ వేసి ఒకసారి కలపండి. ఫైనల్గా మనం తరిగిన కొత్తిమీర వేసుకోవటమే. ఈ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది 4 to 5 డేస్ వరకు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అండ్ ఇది సైడ్ డిష్గా తీసుకోవచ్చు, రసంలో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.